నిషాద్నగర్ పోలీసులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని, సస్పెండ్ అయిన సీఐ రామరెడ్డితో పాటు మరో 5 కానిస్టేబుల్ను పూర్తిగా తొలగించాలని ప్రజాసంఘాలు డిమాండ్ చేశాయి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా షాద్నగర్ లో వారం రోజుల కిందట బంగారం దొంగతనం జరిగిందని అనుమానితులుగా భావించి అదుపులోకి తీసుకున్న దళిత మహిళ కుటుంబాన్ని మగ పోలీసులు అమానవీయమైన శారీరక మానసిక చిత్రహింసలకు గురిచేయడాన్ని తీవ్రంగా నిరసిస్తూ మేడ్చల్ కాప్రా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గల గబిలాలపేటలోని అంబేద్కర్ సర్కిల్, నందమూరి నగర్లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. భారత ప్రగతిశీల మహిళా సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి సునీత, చైతన్య మహిళా సంఘం అధ్యక్షురాలు సావిత్రి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ ప్రజా సంఘాలు, స్థానిక బస్తీ ప్రజలు, పాత్రికేయులు పాల్గొన్నారు. తాము నేరం చేయకుండా బలవంతంగా దొంగతనం నేరాన్ని ఒప్పించే క్రమంలో తన కన్న కొడుకు ముందే తల్లిని కొట్టి, కొడుకును తల్లి చూస్తుండగానే దారుణంగా కొట్టడాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రస్తుతం దెబ్బలు తిన్న మహిళ తీవ్ర అస్వస్థతకు గురైందని, వెంటనే ఆ కుటుంబానికి మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు. ఇంతటి దారుణానికి ఒడిగట్టడానికి కారణమైన ఫిర్యాదుదారుడు నాగేందర్పై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని దక్షిణ భారతదేశ రాజకీయ సమాఖ్య మహమ్మద్ రషీద్ ద్రావిడ, ఐఎఫ్టీయు షేక్ షావలి, ఎంఆర్పీఎస్ సలహాదారు కొమరయ్య, గబిలాలపేట ఎంఆర్పీఎస్ అంజయ్య తదితరులు డిమాండ్ చేయడం జరిగింది. షాదినగర్ లో జరిగినటువంటి ఒక దళిత దంపతులకు వాళ్ళు దొంగతనం చేశారనే నిపంతో పోలీస్ స్టేషన్ కు పిలిపించి, సునీత భీమయ్య అనే దంపతులను పోలీస్ స్టేషన్ కు పిలిపించి చిత్రహింసలు పెట్టినటువంటి సంఘటనను మనం ప్రతి ఛానల్లో కూడా చూస్తూ ఉన్నాం. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, ఒక ఈరోజు ఈ తెలంగాణలోనే కాదు, ఎక్కడ భారతదేశంలో చూసుకున్నప్పటికీ అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం అత్యాచారాలు హత్యలు చేస్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా వాళ్ళను స్పందించకపోవడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య అని చైతన్య మహిళా సంఘం ఖండిస్తుంది. ఈ రోజు వరకు కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి, చిన్నపిల్లలు చనిపోతున్నారు, శవాలు దొరకడం లేదు. ఇవన్నీ చూసుకున్నప్పటికీ కూడా మాకు దొరకలేదు, మాకు ఒక చట్టం ఉంది అని చట్టం దగ్గరికి వెళితే ఈరోజు చట్టంలోనే దొంగతనం చేశామంటూ షాదినగర్లో ఘటన. అంటే ఈరోజు మేము చెప్పుకోవడానికి కూడా వీల్లేనటువంటి సంఘటన. ఒక సిఐ రామిరెడ్డి అనేటటువంటి వ్యక్తి, ఒక పోలీసు అధికారి పోలీసు బట్టలు వేసుకొని తన బూటు కాలుతో ఆమె రొమ్మును తన్ని ఆమె సోయి లేకుండా పడిపోయినప్పటికి కూడా ఆమెను వివస్త్రను చేసి ఆమెను అనేక రకాల చిత్రహింసలు పెట్టి కొట్టినటువంటి పరిస్థితి. అంటే ఒక డీపీ కాకుండా, రామిరెడ్డి కాకుండా ఇంకో ఒక 5 కానిస్టేబుళ్ళు కూడా దాన్ని సహకరించడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య అని చైతన్య మహిళా సంఘం ఖండిస్తుంది. అదేవిధంగా ఈరోజు ఇక్కడ నందమూరి నగరులో ఉన్నటువంటి బస్తీవాసులు కూడా, మహిళలు కూడా కోరుకుంటుంది ఏంటంటే, మహిళలపై ఇలాంటి దళితులపైన అనేక రకాల అత్యాచారాలు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి, బయటికి వెళ్ళాలంటేనే భయం వేస్తుందని చెప్పేసి కూడా ఈరోజు నందమూరి నగర్లో ఈ కార్యక్రమం చేయడం చేపట్టడం జరిగింది.